sari, I wholeheartedly welcome Dr. Vikas and Dr. Deepika to BJP and JP Corporate Salons. ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునేటువంటి పండుగ ఈ యొక్క రాఖీ పండుగ. ఈ పండుగ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున తెలుగు ప్రజలందరికీ ప్రత్యేకంగా మాతృమూర్తులకు అక్కచెల్లెళ్లకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి అక్కచెల్లెలందరికీ కూడా మాతృమూర్తులందరికీ కూడా రాఖీ పండుగ బహుమతిగా వంట గ్యాస్ పైన ఉన్నటువంటి ధరలను 200 రూపాయలు ఏకకాలంలో తగ్గించడం అనేటువంటిది నాకు తెలిసినంత వరకు మొదటిసారిగా దేశంలో జరిగింది. దేశంలో ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనము ఒక దిక్కు గ్రామీణ పేద ప్రజలకు మరొక దిక్కు విద్యావంతులకు మేధావులకు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటూ అన్ని వర్గాల ప్రజల మెప్పు పొందుతూ ఒక అద్భుతమైనటువంటి ఒక సమర్థవంతమైనటువంటి మంచి పరిపాలన అందిస్తున్న నేపథ్యంలో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరింత ప్రజలకు సేవ చేయాలనేటువంటి భావనతో వారిద్దరూ చేరడం ఏదైతున్నదో మరి మంచి శుభ పరిణామమని ఈ సందర్భంగా మనియస్తూ వీరి రాకతో మరింతగా వేమలవాడ చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రజలకు మేలు జరుగుతుంది పార్టీకి లాభం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవియస్తూ మరొకసారి తెలంగాణలోని విద్యావంతులు మేధావులు భారతీయ జనతా పార్టీలో రావాల్సిందిగా ఏదైతే వికాస్ గారు దీప గారు ఇద్దరు డాక్టర్ వృత్తి నిర్వర్తిస్తూ ఈరోజు రాజకీయ పార్టీల ద్వారా మరింతగా ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆకాంక్షతో వచ్చినటువంటి వారి మార్గదర్శకంలో తెలంగాణలో ఉన్నటువంటి యువత కూడా ముందుకు రావాల్సిందిగా నేను తెలంగాణ యువతను కోరుకుంటూ మరొకసారి వికాస్ గారికి దీప గారికి మనస్ఫూర్తిగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలంకరించిన తెలంగాణ బీజేపీ రథసారథి కిషన్ రెడ్డి గారికి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారికి, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ గారికి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారికి, ఇతర పెద్దలకు, మీడియా మిత్రులకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాకు హృదయపూర్వక నమస్కారాలు అందరికీ. ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. భారతీయ జనతా పార్టీలో చేరడం అనేది ఒక భావోద్వేగమైన సంఘటన. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి నాకు అవినాభావ సంబంధం ఉంది. నేను సంఘ్ పరివార్ ఛత్ర ఛాయలోనే పుట్టి పెరిగాను. నా చిన్నతనంలోనే భారతీయ జనతా పార్టీ అతిరథ మారుతులని చాలా దగ్గర నుంచి చూడడం జరిగింది. మరి కేంద్ర నాయకులు
అటల్ బిహారీ వాజ్పేయి గారే కావచ్చు, లాల్ కృష్ణ అద్వానీ గారే కావచ్చు, మురళీ మనోహర్ జోషి గారే కావచ్చు, వారి నీడ నాపైన పడింది. రాష్ట్ర నాయకులైతే మరి చాలా సుపరిచితులు నాకు, ముఖ్యంగా మరి బంగారు లక్ష్మణ్ గారు, వి రామారావు గారు, బండారు దత్తాత్రేయ గారు, ఇంద్రసేన్ రెడ్డి గారు, నరేంద్ర గారు, బద్దం బాలరెడ్డి గారు, వీళ్ళందరూ నాకు సుపరిచితులే. అదే కాకుండా కిషన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు నాకు స్ఫూర్తిచ్చేవారు. మరి ఈరోజు రాష్ట్ర అతిరత మహారథుల మధ్యన వారి ద్వారానే భారతీయ జనతా పార్టీలో చేరడం నాకెంతో గర్వకారణం. తప్పకుండా రాబోయే రోజుల్లో నా బాధ్యత మంచిగా నిర్వర్తిస్తాను. మరి ఇన్ని రోజులు 16 సంవత్సరాలు నేను డాక్టర్ దీప వైద్య రంగంలో సామాజిక సేవలు ముందున్నాం. మరి ఈరోజు నుంచి మా జీవితం రాజకీయాల ద్వారా ఒక కొత్త మలుపు తిరగబోతుంది. మరి రాబోయే రోజులలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే స్ఫూర్తితో, మోడీ గారి నినాదంతో ముందెళ్ళబోతున్నాం. మరి ఈరోజు కార్యక్రమానికి వచ్చిన బీజేపీ ముఖ్య నాయకులు, మరి ముఖ్యంగా వేములవాడ నుంచి వేల సంఖ్యలో ఈరోజు నన్ను భారతీయ జనతా పార్టీలో చేర్చడానికి వచ్చిన కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్.